హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ విజయవాడ తీవ్ర అంటే జలవిలయంతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే కదా మొత్తం జల దిగ్బంధంలో సిటీ మొత్తం మురిగిన పరిస్థితుల్లో డెబ్బై ఏళ్ళ వయసులో ముసలాయన పెద్ద చంద్రబాబు గారు కంటికి కునుకు లేకుండా మన పేపర్లు అవే చెప్తున్నాయిలే కంటికి కునుకు లేకుండా బాధితులను ఆదుకునేందుకు విపరీతంగా కష్టపడుతున్నాడు బాగానే ఉంది పెద్దఐన ఎఫర్ట్ను మనం అప్రిషియేట్ చేద్దాం ఆయనకు పూలమాలలు సిటికెలు ఓకే మరి ఇదే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు వహిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గత మూడు నాలుగు రోజుల నుంచి ఆయన ఎక్కడన్నా ఫేస్ కనపడిందా కనపడలేదని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వస్తున్నాయి ఎక్కడన్నా ఆచూకీ కానీ చిరునామా కానీ దొరికితే కొంచెం షేర్ చేయండి మేము కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద తీవ్రమైన విపత్తు వస్తుంటే ప్రజలను మొత్తం దిగ్బంధించి అల్లాడిస్తుంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒక అంటే గతంలో ఇదే డిప్యూటీ సీఎం మేనల్లుడు సాయిధారం తేజ ఒక ఫోటో పెట్టి ఏం చేస్తాడు ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సాయిదారం తేజ అన్న ఇట్లా ఫోటో పెట్టినమాట అప్పట్లో సాయిధారం తేజ్ ది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ ఇన్ సేఫ్ హ్యాండ్స్ పవర్ స్టామ్ జనసేన పార్టీ అని ఇప్పుడు ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పసిబిడ్డ ఆంధ్రప్రదేశ్ ఆయన దీన్ని ఇంకా కాపాడే మెస్ అయ్యా లోకనాయకుడు అనే కదా అర్థం మరి ఈ లోకనాయకుడు మెస్ అయ్యా ఈ కాపాడే ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్న వ్యక్తి ఎడిపోయిండు వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ రైట్ నౌ నిన్ననే ఆయన బర్త్డే వేడుకలు వద్దు అని చెప్పి అదొక కలరింగ్ ఇచ్చి మొత్తం అన్ని క్యాన్సిల్ చేయించి ఓజీ ట్రీజర్లు ట్రైలర్లు హరిహర వీరమ్మలు ఇవన్నీ ఆపేసి వద్దు ఇంత తీవ్ర విలయంలో మనం అట చేసుకోవడం మంచిది కాదని చెప్పి హితబోధ చేసిన వ్యక్తి మరి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఉండాలి కదా చంద్రబాబుకున్నంత బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదనే నా అర్థం ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అసలు భారతదేశంలో ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదంటే హైదరాబాద్లో ఉన్నాడా లేదంటే విదేశాలకు వెళ్ళిపోయినా బర్త్డే వేడుకలు చేసుకోవడానికి కనీసం ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక్క స్టేట్మెంట్ కానీ ఒక్క కథ కానీ ఒక ట్వీటు తప్ప ఏమీ లేదనమాట ఎప్పుడేసింది ఇది కూడా செப்டெம்பர் ரெண்டு உதரா தொர கண்ட ராஜ் டிபார்ட்மெண்ட்டு டிஸ்ட்ரி பஞ்சாயத் ஆஃபீசர்ஸ் அண்ட் சீஃப் எக்ஸிக்யூட்டிவ் ஆஃபீசர் ஜிவா பரிஷத் ஆர் கெப்ட் ஆன் ஹை அலர்ட் அண்ட் பிரிப்பேர் ஃபார் இமிடியேட் ரெஸ்பான்ஸ் இன் ஆல் டிஸ்டிரிக்ஸ் மண்டல் லெவல் அண்ட் லெவல் கண்ட்ரோல் ரூம்ஸ் வித் டீம்ஸ் ஃபார் இமிடியேட் ரெஸ்பன்ஸ் வர் கெப்ட் ரெடி ரெகுலர் மானிட்டரிங் அண்ட் கோஆர்டினேஷன் வித் ஆல் டிஸ்ட்ரிக்ஸ் இன் என்சூர் பை டெலிகான்ஃபரன்சஸ் எவரி சிக்ஸ் அவர்ஸ் த்ரீஹண்ட்ரெட் ஸ்பெஷல் டீம்ஸ் வித் ஆல் రిక్వైర్డ్ మ్యాన్ పవర్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇమ్మీడియట్ శానిటేషన్ ఆర్ రెడీ ఫర్ డెప్లాయ్మెంట్ టు అసిస్ట్ ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్ అక్రాస్ ది పంచాయతీస్ థర్టీ టూ టీమ్స్ హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్ ఫర్ డెప్లాయ్మెంట్ ఇన్ ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్టిక్స్ టుమారో అండ్ విల్ బీ డిప్లాయిడ్ టుమారో ఇట్లా ఒక ట్వీట్ వేసి చేతులు దులిపేసుకున్నాడు అనమాట దో ఐ డోంట్ సెలబ్రేట్ మై బర్త్డేస్ బట్ ఆఫ్టర్ సీయింగ్ ది గుడ్ విషెస్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ యువర్ వామ్త్ అండ్ లవ్ ఫీల్డ్ విషెస్ ఐ హవ్ బీన్ క్లోజ్లీ ఫాలోయింగ్ ది ఫ్లడ్ సిచ్యుయేషన్ అండ్ ఐ హమ్ మానిటరింగ్ ఇట్ కంటిన్యూస్లీ అండ్ ది ఫాలోయింగ్ మెసేజెస్ అని చెప్పి ఒక ట్వీట్ వేసి చేతులు దులుపుకున్నాడు అనమాట ఇది పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న తీరు అనమాట ఇంక వీళ్ళన్న నాగబాబు ఇంకొక అన్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ల వర్షం కురిపిస్తూ మా ఓడంతా తోపులేడు తురుములేడు తుర్రబాజ్ ఖాన్ లేడు అని చెప్పి ట్వీట్లు వేస్తూ ఉన్నారు ఒక బాధ సరే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నువ్వు ఏం బీకినావు ఏం చేసావు అన్న తర్వాత సంగతి కానీ ఇప్పుడు జనం నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంది అసలు నారా లోకేశం ఎక్కడా నిన్న నైట్ ఏదో స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చిందని చెప్పి టాక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు ఇది మన యువ మంత్రులు యువ నాయకుల తరీక అసలు పవన్ దేశంలోనే ఉన్నాడా అనే ఒక కథనం అనమాట పవర్ స్టార్ ఏపీ ముఖ్యమంత్రి ఏపీలోనే ఉన్నారా లేదా ఏదైనా వ్యక్తిగత పని మీద విదేశాలకు వెళ్ళారా మంగళవారం నాడు పవన్ పుట్టినరోజు కుటుంబం సింగపూర్లో ఉండడం వల్ల అక్కడికే వెళ్ళారా లేదా విజయవాడ నుంచి హైదరాబాద్కి ఏమైనా వచ్చారా ఎందుకంటే విజయవాడ నగరం ఇంత అతలాకుతలం అయిపోతున్నా కూడా పవన్ జాడ ఎక్కడ లేదు ఏపీలోనే ఉంటే మంగళగిరిలోనే ఉండి ఉంటే కనీసం ఓ దగ్గర కాకుంటే మరో దగ్గర అయినా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించే అవకాశం ఉండేది అలాంటి వార్తలు ఒక్కటి కూడా లేదు జస్ట్ ట్విట్టర్లో ఓ పత్రికా ప్రకటన మినహా మరేమీ లేదు దీంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉన్నారా లేదా హైదరాబాద్ వచ్చారా కాకుంటే విదేశాలకు వెళ్ళి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజంగా ఏపీలో మంగళగిరిలోనే ఉండి ఉంటే వరద బాధితులను పరామర్శించడం కానీ లేదా సహాయక చర్యలు కార్యక్రమాలు పర్యవేక్షించడం కానీ చేయకపోతే చాలా తప్పిదం అవుతుంది ఎందుకంటే పవన్ కేవలం పిఠాపురం ఎమ్మెల్యే కాదు ఉప ముఖ్యమంత్రి కూడా జన సైనికులంతా పవన్ మంత్రి పేర్కొనడం లేదు ఉప ముఖ్యమంత్రి వర్యులు అని సంబోధిస్తూ ఉన్నారనమాట అలాంటి హోదా ఉన్నప్పుడు ఇంతటి విపత్తు సంబోధించినప్పుడు పవన్ ఇంట్లో ఉండిపోవడం బావేం కాదు కదా అదే అడుగుతున్నాం మేము కూడా ఇంకా రేపో వచ్చి ఇంకా షో ఆఫ్ చేస్తూ ఉంటారు ఇది వీళ్ళ డిగ్నిటీ అండ్ కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మీద ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడినా అన్నీ ఒకసారి తీసి చూడండి మీ కాలుకు ముళ్ళు ఇరిగితే నోట్తో పీకుతామన్న రేంజ్లో ప్రగల్భాలు వల్కిర్ ఇప్పుడు ఏమైంది మరి విజయవాడ పోయిన ఏ చోటికి పోతే ఆ చోట ఏదో ఒక కరెక్షన్ కట్టి అదేదో కాగరకాయ బంధాన్ని కలిపి నేను గుంటూరులో పుట్టినా బెజవాడలో పుట్టినా నా బెజవాడలో చదువుకున్నా ఇంత పొడుగా అంత పొడుగా అని చెప్పేటాడు మరి ఇప్పుడు అంతటి కీలకమైన విజయవాడ విపత్తులో మునిగిపోతే కనీసం బాధితులకు భరోసాగా సరే మీరు ఏం చేస్తారో ఏం చేయాలన్న తర్వాత సంగతి ఒక నాయకుడు పోయి ధైర్యం చెప్తే కొంత ఊరటగలుగుతుంది ఈ కనీస హ్యూమన్ యాంగిల్ కూడా మీరు టచ్ చేయలేకపోతే ఇంకా ఏమనాలి సో ఇక జన సైనికులు ఇట్లాంటి ఆరాధించి జన సైనికులే ఆలోచించుకోవాలి ఏందన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేఆర్ థ్యాంక్ యూ